वेलकम टू लक्ष्मी तेलुगु हाउस वाइफ वीडियो पातकाल ताटी रोटे कट्टेल पोय मीद टेस्ट एला प्रिपेर चेसुकोवालो इप्पुडु मनं चूद्दां संवत्सरंलो मोदटिगा कासिन ताटिपळ्ळु ताटिपळ्ळुतो रकरकाल ऐटम्स मनं चेसुकोवच्चु अलागे ई सीजनलो ताटि मुंजलु तिन्ना हेल्थ की चाला मंचिदि। ఈ సమ్మర్లో లేత తాటి ముంజలు తింటే హెల్త్కి చాలా మంచిది। ఈ తాటి ముంజలు ముదిరితే తాటికాయలు అవుతాయి। సంవత్సరంలో వచ్చే తాటి పళ్ళతో టేస్టీగా తాటి రొట్టె ప్రిపేర్ చేసుకుందాం। ముందుగా తాటి రొట్టె ప్రిపేర్ చేసుకునే ముందు తాటికాయలను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి। ఈ తాటి పళ్ళు ఎక్కువగా విలేజ్లోనే దొరుకుతూ ఉంటాయి। ఈ తాటి పళ్ళతో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు। అలాగే వీటితో చేసిన ఐటమ్స్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి। ముందుగా తాటి రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి తాటికాయని కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని అందులో తాటికాయను ఇలా కాల్చుకోవాలి। ఇలా కాల్చుకోవడం వల్ల తాటికాయ మెత్తబడుతుంది। అలాగే తాటికాయలో ఉన్న గుజ్జు చాలా ఈజీగా తీయవచ్చు। ఇలా తీసుకుంటే తాటి పల్ప్ చాలా ఈజీగా తీసేయొచ్చు। ఈ విధంగా తాటికాయ నాటి ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి। స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని తాటికాయను మెత్తబడే వరకు కాల్చుకుని చల్లారబెట్టుకోవాలి। ఇలా చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కను తీసివేసుకోవాలి। తాటికాయను కాల్చుకోవడం వల్ల తొక్క ఈజీగా వచ్చేస్తుంది। చూసారు కదా పైన తొక్కను ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి। చూసారు కదా తాటి టెంకలను ఈ విధంగా అన్ని తొక్క తీసుకుని ఉంచుకోవాలి। విధంగా తాటి ట్యాంకర్ల పైన ఉన్న తొక్క తీసుకుని ఉంచుకోవాలి। ఇప్పుడు పేసును తీసుకోవడానికి తాటి ట్యాంకర్లను ఈ విధంగా మరో ట్యాంకతో కొట్టుకోవాలి। ఇలా చేయటం వల్ల తాటి గుజ్జు త్వరగా వచ్చేస్తుంది। ఈ విధంగా తాటి ట్యాంకర్లను మరో ట్యాంకతో ఈ విధంగా కొట్టుకోవాలి। ఇలా అన్ని టెంకలను కొట్టుకుని ఉంచుకోవాలి। తాటి పేసం తీసుకుందాం। పాతకాలంలో అయితే తాటి పేసం పరుగుడు మీద తీసేవారు। ఇలా తీసుకున్న పీసు లేకుండా తాటి పేసం ఈజీగా వచ్చేస్తుంది। ఇలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది। చూసారు కదా తాటి పేసంను ఈ విధంగా తీసుకోవాలి। ఇలా తీసుకున్న తాటి పేసాన్ని ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పైన నిల్వ ఉంటుంది। మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాటి రొట్టెను ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ విధంగా ట్యాంకుల్లో ఉన్న పేసాన్ని అంతటిని ఇలా తీసుకోవాలి। తాటి గుజ్జు తీసుకున్నాక తాటి ట్యాంకులను భూమిలో కప్పెడితే తేగలుగా వస్తాయి। అలాగే ఇప్పుడు తాటి రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి వరినోక తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి। ఒక గ్లాసు వరినోక తీసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను। ఇప్పుడు ఒక గిన్నెలో తాటి పేసం వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడా బెల్లం తరుగు కూడా యాడ్ చేసుకోవాలి। మనకు స్వీట్కి సరిపడేటట్టు బెల్లం పొడి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం నూకను కడిగి అందులో యాడ్ చేసుకోవాలి। బియ్యం నూక యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకుని నానబెట్టుకోవాలి। 10 నిమిషాలు మూత పెట్టి తాటి పేసాన్ని నానబెట్టుకోవాలి। తాటి రొట్టె ప్రిపేర్ చేసుకునే ముందు ఈ విధంగా నానబెట్టుకుని వేసుకుంటే నాని రొట్టె టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు తాటి రొట్టెను కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ముందుగా కట్టెల పొయ్యి వెలిగించుకోవాలి।
సిద్ధంగా వెలిగిన తర్వాత మూకుడు పెట్టుకుని వేడి చేసుకోవాలి. మూకుడు వేడైన తర్వాత 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యితో తాటి రొట్టె చేస్తే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తాటి రొట్టెలో శనగపప్పు వేసుకుంటే తాటి రొట్టె క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. శనగపప్పు 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న తాటి పేసాన్ని ఈ విధంగా రొట్టెలో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రొట్టెలో వేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత అరిటాకును ఈ విధంగా కట్ చేసుకుని దానిపైన పెట్టుకుని ఇప్పుడు మండుతున్న పొయ్యిలో నిప్పులు పైన వేసుకోవాలి. 2 నిమిషాలు తాటి రొట్టె వేగిన తర్వాత అరిటాకులను రొట్టె అంతా కవర్ అయ్యేటట్టు ఈ విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు పొయ్యిలో ఉన్న నిప్పులను అరిటాకుల మీద వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల పైన కింద స్టీమ్ అయి తాటి రొట్టె క్రిస్పీగా వేగుతుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. ఈ విధంగా నిప్పులు వేసుకుని తాటి రొట్టె కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రొట్టెల పొయ్యి మీద తాటి రొట్టె కాల్చడం ఇదే ఫస్ట్ టైం. ఎక్కువగా నేను తాటి రొట్టెను గ్యాస్ మీదే కాలుస్తాను. అమ్మ అత్తయ్య అయితే ఎప్పుడూ కట్టెల పొయ్యి మీద ఇలా నిప్పులతోనే ఇత్తడి పళ్ళెంలో కాల్చేవారు. ఈ విధంగా పైన కింద స్టీమ్ అయ్యేంత వరకు ఇలా రొట్టెను కాల్చుకోవాలి. ఇలా కాలితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పైన నిప్పులు తీసుకుంటే తాటి రొట్టె ఇలా కాలుతుంది. చూసారు కదా, క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉండే తాటి రొట్టెను టేస్టీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాతకాలం నాటి తాటి రొట్టెను ఇలా ప్రిపేర్ చేసుకుని హెల్దీగా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీద కాల్చే తాటి రొట్టె కంటే నిప్పుల పొయ్యి మీద కాల్చిన తాటి రొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నెయ్యి వేసుకుని కాల్చుకుంటే ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నిప్పులతో స్టీమ్ చేసుకుని కాల్చుకోవటం వల్ల తాటి రొట్టెకు 2 వైపుల మంచి కలర్ వస్తుంది. చూసారు కదా, విలేజ్ స్టైల్లో పాతకాలం పద్ధతిలో తాటి రొట్టెను టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.